హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బుసిగొండ సందీప్ని. 40,000 సబ్స్క్రైబ్ చేరుకున్న తరుణంలో సబ్స్క్రైబర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఉత్తరము ఎక్కడి నుండి వచ్చాను? కాశీపురి పట్టణం నుంచి వచ్చాను. ద్వార్త విచారం. వారణాసిపురం మేలు కాశీరాజు ఆరాధుకును పుత్రికలు మువ్వురు అంబ అంబిక మరి అంబాలికలను పరిణయమును చేయగా బాలమరులను దాతృ స్వయంవరము చాటినాడు. పన్నగారిపు సుధ గున్న రీతి వసుధ లోపల గైకున్న వారికి ఈ ముగ్గురు బిడ్డలు ఇచ్చి పెళ్లి చేస్తానని ఇందులో ఉన్నారు. కాశీ రాజ్యాన్ని పరిపాలించేవాడు కాశీ మహారాజు. అటు మహారాజుకు ముగ్గురు బిడ్డలు అంబా అంబిక అంబాలిక. వారికి పెళ్లి చేయాలని నిర్ణయించి వలచిన వరుణ్ణి ఎంచుకోవాలేనని ధీరులు వీరులు శూరులు ఎవరైనా ఉన్నా స్వయంవరంలోన వాళ్ళ పూర్వీకులు సంపాదించినటువంటి ధనసును లేవనెత్తి మూడు బాణాల చేత మహారాజును ఓడించిన వారికి తన ముగ్గురు బిడ్డలనిచ్చి పెళ్లి చేస్తాడట. ఆయన ఆడవారితో అక్కలేనటువంటి బ్రహ్మచారిణి, సదా బ్రహ్మచారిణి. పెళ్లి చేసుకోవాలని శపథం చేశాను. ఈ స్వయంవరానికి మనం వెళ్ళినా ఒకటే వెళ్ళకున్నా వెళ్ళడం అవసరం లేదు. స్వామి, సరే నువ్వు వెళ్ళకున్నా కూడా మీ తమ్మినికైనా పెళ్లి చేయవచ్చు, నువ్వు వెళ్ళి ఆవాలని గెలిచి తీసుకురాండి స్వామి. స్వయంవరంలో వీరోచితము గెలిచి కన్యలు తీసుకుని వచ్చి నా తమ్మునికి పెళ్లి చేయాలన్నా నిజమే, కానీ పెళ్ళి అంటే నూరేళ్ల పంట. అది రెండు మనసులకు సంబంధించినటువంటి ఒక విషయం. మరి తమ్ముని అడగకుండా నేను స్వయంవరానికి వెళ్ళి అమ్మాయిలు తీసుకుని వచ్చి నీకు పెళ్లి చేస్తాను తమ్ముడు అంటే అతడు ఇంతకు ముందు ఎవరైనా ప్రేమించాడో, ఎవరికైనా మనసిచ్చాడో, అతనికి పెళ్లి చేసుకుందామన్న ఆలోచన ఉన్నదో లేదో? ఒకవేళ తమ్ముని పిలిచి అడిగి మనం వెళ్ళడం మంచిది. అది కూడా మంచిదే చిత్తం. పిలిపిస్తాను తమ్ముని వెంటనే ప్రవేశపెట్టి. స్వామి, మీ అన్నగారు ఆజ్ఞ ఏది రమ్మన్నాడు. ఓహో, సమస్తలిలోకి మా అన్నయ్య రమ్మన్నాడు. ఎందు నిమిత్తం పోయి రమ్మన్నాడు తెలియకుండా ఉన్నాడు. పాదాలకి రే వందనము. చల్లగవర్ధి, నిన్ను ఇక్కడికి పిలిచినటువంటి యొక్క పని విన్నవిస్తాను, వినుము. చెప్పండి. మన రాజ్యానికి ఒక ఉత్తరం వచ్చాది. కాశీ రాజ్యాన్ని పరిపాలించేవాడు కాశీ మహారాజు. అవును, అతనికి ముగ్గురు బిడ్డలు. ఆ ముగ్గురు బిడ్డలకు స్వయంవరం ప్రకటించాడు. అంగ వంగ కళింగ కాశ్మీర నేపాల పరపర కులింగ మలయ మధ్య పాంచాల విదర్భ సౌరాష్ట్ర మహారాష్ట్ర ద్రావిడ ఉత్కల వంగ యమున అవంతి గాంధార దేశాధీశులైనటువంటి రాజులందరికీ ఉత్తరాలు పంపాడు. మన యొక్క హస్తినాపురం కూడా ఉత్తరం వచ్చినది. అట్టి ఉత్తరాన్ని చూసి స్వయంవరానికి వెళుదామని నేను అనుకుంటున్నాను. మరి మహారాజు నీవు, కేవలము నేను రాజ ప్రతినిధి మాత్రమే. రాజు నీవు, నిన్ను అడిగి ఆ స్వయంవరానికి వెళ్ళాలని నిన్ను ఇక్కడికి పిలిపించాను. అనుకుంటున్నాను అందుకు నీవేమందువు తమ్ముడా? అన్నయ్య, మోదమల రగ అగ్రజాయ పూతా ఉండు. ఏమి స్వయంవరం పెట్టాడు?
ఆ స్వయంవరంలోన ఆ ముగ్గురి కన్యలను ఎలా గెలవాలి? ఏమి స్వయంవరం పెట్టారన్నయ్య? స్వయంవరం అంటే ఎన్నో విచిత్రాలు ఉంటాయి. అవును, వీర మల్లులను జగజ్జట్టిలను ఓడించడమా, రాజన్య కుమారులతో తలపడి వీరుడయ్యి నిలచినటువంటి వారికి, క్షర విద్య నైపుణ్యత కలిగినటువంటి వారికి, నిలచినటువంటి గెలచిన వారికి ఇస్తారు. అవును, లేక ఏదైనా మహత్కార్యం పెట్టాడా? అలా నాడు స్వయంవరం అంటే జనక చక్రవర్తి సీతాదేవికి స్వయంవరం పెట్టాడు. శివధనస్సును వాళ్ళ పూర్వీకులు సంపాదించినటువంటి శివధనస్సును విరచిన వారికే నా బిడ్డ సీతనిస్తానని స్వయంవరం పెట్టాడు. అవును, అలాంటి స్వయంవరము ఏం ప్రకటించాడు అన్నావు? అవును అన్నయ్య. తమ్ముడు వారి పూర్వీకులు సంపాదించింది ఒక ధనుస్సు ఉన్నదట, అది మహత్తరమైనటువంటి ధనుస్సు అట, మహాబలమైనదట. దాన్ని లేవనెత్తి దానికి నారిని తొడిగించి నారి గుణధ్వనించి మూడే మూడు బాణాల చేత యుద్ధములోన ఆ రాజును ఓడించాలట. ఎంతటి వీరునికైనా మూడు బాణాలతో ఒక మానవుని, ఒక మనిషిని, ఒక వీరుణ్ణి ఓడించాలంటే సాధ్యం కాదు. ఆ సాధ్యము కానటువంటి పనిని సాధ్యము చేసిన వానికే నా ముగ్గురు బిడ్డలను ఇచ్చి పెళ్లి చేస్తారని ప్రకటించాడు. అది నిర్ణయం తమ్ముడా. అంగమంగ కళింగ కాశ్మీర నేపాల బరబల కుర్రదమ్మని ఏమర్చ పాంచాలా? పిండి వాళ్ళ సమస్త దేశాధీశులు ఎవరు వచ్చినా కూడా గెలిచేటువంటి బల పరాక్రమ సంపన్నుడివి నీవు. ఆ విల్లు యొక్క నీకు లెక్క కాదు. నీవు ఖచ్చితముగా ఆ విల్లును లేవనెత్తుతావు, జయించుతావు, గెలిచిరా అన్నయ్య. గెలుపు కోసం కాదు నేను వెళ్ళేది, నా యొక్క గెలుపును ప్రకటించుకొని నా వీరత్వాన్ని చూపెట్టుకోవడానికి కాదు. ఆ స్వయంవరానికి వెళ్ళి ఆ స్వయంవరంలో గెలుస్తాను, గెలుస్తాననే నమ్మకం నాకున్నది. కానీ నేను వెళ్ళేది నా కోసం కాదు. ఎందుకు వెళ్తున్నావు? దండి బలాఢ్యుడవు, నువ్వు జయమొందుతావు, నీకు ఎదురు లేదు, నువ్వు వెళ్ళమన్నావు. అవును, గెలుపు కాశించి కాదు, నా గెలుపును ప్రపంచానికి ప్రకటించడానికి కాదు. అక్కడ గెలుస్తాను, గెలిచి ఆ అమ్మాయిని తీసుకొని వచ్చి నీకు పెళ్లి చేస్తా. ఎందుకంటే పెళ్ళి అంటే నువ్వేలా పంట, అది రెండు జీవితాలకు సంబంధించినటువంటి ఒక విషయం. ఒక అమ్మాయిని ఒక అబ్బాయి చూడాలి, ఒక అబ్బాయిని ఒక అమ్మాయి చూసి ఒకరినొకరు రూపము విలాసము వాళ్ళు చూసి ఇష్టపడాలి.
వాళ్ళ గుణగణాలు తెలుసుకోవాలి, కలిసి 100 ఏళ్ళు జీవించాలి. అటువంటిది నేను ఏకంగా అమ్మాయిలు తీసుకొని వస్తే నువ్వు పెళ్లి చేసుకుంటావో చేసుకోవో అన్న అనుమానంతో నిన్ను అడిగి వెళ్ళాలని పిలిపించాను. నీవు ఇష్టపడితేనే వెళుతాను. నీకు పెళ్లి చేసుకుందామన్న కోరిక ఉంటే ఆ అమ్మాయిలను తీసుకొని రా అన్నయ్య, నేను పెళ్లి చేసుకుంటానని నీకు ఇష్టం ఉంటే నేను అక్కడికి వెళ్ళి అమ్మాయిలకు గెలిచి తీసుకొని వస్తా, కాదంటే నేను ఆ స్వయంవరానికి వెళ్ళను, అమ్మాయిలు తీసుకొని రాను. నీకు ఆ అమ్మాయిల పైన ప్రేమ ఉంటేనే తీసుకొని వస్తాను. ఇంతకుముందు ఏ అమ్మాయికైనా మనసిచ్చి ఏ అమ్మాయినన్నా వరించేది ఉంటే చెప్పు, ఆ అమ్మాయిని తీసుకొని వచ్చి పెళ్లి చేస్తా అన్నా. లేదు నేను ఇంకో 2 ఏళ్ళకో 3 ఏళ్ళ దాకానో 4 ఏళ్ళ దాకానో పెళ్లి చేసుకోనంటే ఇప్పుడు ఆ పెళ్లి ప్రస్తావనే తీయను. ఏదో అన్నయ్య విన్నాను. శరణు మంచిది అన్నయ్య, మీ కరుణ కలిగిన చాలుగా. శరణు మంచిది అన్నయ్య, మీ కరుణ కలిగిన చాలుగా. కంటికి కనురెప్ప ఎలా కాపాడుతుందో అలా కాపాడుకుంటూ వస్తున్నావు. నీ మాట ఏనాడు నేను కాదనలేదు, ఇప్పుడు కూడా కాదనే వాడను కాదు. నీవెలా చెప్తే అలా వింటాను. నువ్వు వెళ్ళి అమ్మాయిలను గెలిచి రా అన్నయ్య. పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటాను. తమ్ముడు ఇంకా అక్కడికి వెళ్ళి గెలిచి అమ్మాయిలను తీసుకొని వచ్చిన తర్వాత నేను పెళ్లి చేసుకొని నాకు వద్దు అంటే మన మాట పోతుంది. అవును, నువ్వు పెళ్లి చేసుకుంటావు కదా? చేసుకుంటాను అన్నయ్య. తప్పకుండా తప్పకుండా పెళ్లి చేసుకు. నీ మాట జవాబు ఉన్నది కదా? ఉన్నాను. పెళ్లి చేసుకోవా తమ్ముడు? అన్నయ్య ఇప్పుడే వెళ్ళి స్వయంవరంలో గెలిచి 3 అమ్మాయిలు తీసుకుని వచ్చి నీకు కళ్యాణం గావిస్తాను. అమత్య రంగరంగ వైభవంగా మన ఇంటి లోపల పచ్చడి తోరణాలు కట్టండి, పెళ్లి ఏర్పాట్లు చేయండి. అన్ని చేస్తూనే స్వామి, నువ్వు కొద్దిగా వెళ్ళి మంచిగా చేసుకోవాలి. ఎందుకంటే నీ కాళ్ళెక్కలు ముదరలేదు. మా అన్నయ్య అక్కడికి వెళతాడు. అవును, స్వయంవరంలోన ఆ కాశీరాజును గెలుస్తాడు. ఆ ధనస్సును లేవనెత్తుతాడు. 3 బాణల చేత ఆ కాశీరాజును మెప్పిస్తాడు. ఆ 3 కన్నెలను తీసుకుని వచ్చి నాకు పెళ్లి చేస్తానన్నాడు. మరి నువ్వే పోతుంది మునగాని. మా అన్నయ్య పెద్దవాడున్నాడు, ఆయనను కాదని మనము వెళ్ళలేము. నేనైతే నేనే పోదును, మీ అన్నయ్యని వెట్టిద్దున్నాను. నేనే పోయి యుద్ధం చేసి వాళ్ళని తీసుకుని వద్దు. నువ్వు పోవా. మా అన్నయ్య వెను వెంట నీ వెళ్ళు. నేను చేసుకునేది ఈనాట నేను పోవాలన్నట్టు. నాకేం తీట, నాకు ఏమైనా వచ్చేది ఉంది ఆడనేం పోతే. మరే ఇప్పుడే నేను వెళ్తానన్నావు కదా, వెళ్తాడు తర్వాత ఎన్నడో ఒకనాడు వెళ్తాను. నేను ఇప్పుడు వెళ్తాను. రథ సారథ్యం నువ్వే కదా చేసేది. చేతలేని ఇప్పుడు మరి మా అన్న వెంట వెళ్ళవా? చే, నేను పోనే పోను. మర్చిపోయిన అన్ని నీకే నమ్మరాళ్ళని తీసుకొచ్చి పెళ్లి చేసి. అవును, ముగ్గురిని ముగ్గురిని వెళ్తావా? గుదుతావా? లోడ్ గుదుతావా? ముగ్గురు బాగా చెప్తా. ఒక్క నాకు ఇయ రాదే. సరే ఇక పోయి, ఇక పోనీ అదృష్టం కట్టుకుని. అరణ్యములోన అంబాని అమ్మాయి కలిసాది. ఆ అంబాని అమ్మాయికి అభయం ఇచ్చాను. ఇప్పుడు ఆ కాశీ మహారాజు నియమించినటువంటి ఆ స్వయంవరమునకు వెళ్ళి వెళ్ళి ధనస్సు లేవనెత్తి లేవనెత్తి ఆ 3 అమ్మాయిలను పెళ్లి చేసుకుని తిరిగి మన గృహంలోనికి రావాలి. వెళ్దామా? ఇప్పుడే వెళ్దాం కదా. Oh, my God.
ఎవ్వరికి లేవద్దు మళ్ళా నేను లేపితేనే లేవాలి ఆ పోరగాను నాకు కావు నేను దానికి మంత్రం వేసిన ఎవరికి లేవదు నాకే లేవాలని కాశీ మహారాజుల వారికి నమస్కారములు చల్లగా వర్ధిల్లం కాశీ మహారాజులకు నమస్కారములు చల్లగా వర్ధిల్లం అదిగో ఆ సింహాసనం పైన కూర్చోవారు మీరు మీరు ఎవరు నేనా మీ పట్టణం ఎక్కడ సౌభింబికాపురి పట్టణమును పరిపాలించున్నటువంటి మహారాజును అవును నా పేరు సాల్వ మహారాజు అంటారు సాల్వ మహారాజు అంటారా ఆ సింహాసనం పైన ఆసీనులు కాండి నేను కూడా వచ్చాను స్వామి నువ్వు కూడా వచ్చావా నీ దేశం ఎక్కడ సాల్వాపురి పట్టణం సాల్వాపురి పట్టణమా సరే ఆ సింహాసనం పైన కూర్చోండి ఎవ్వరికి పోయా నీకు నాకైతేనే కుదురుతుంది ఎవ్వరికి ఇచ్చినా చెడిపోతారు నీ బిడ్డలు నాకే అక్కడ కూర్చో కాశీనగరము రథారూఢుడన వెళ్ళి అక్కడ జయించి అమ్మాయిలు తీసుకుని వచ్చి నా తమ్మునికి పెళ్లి చేస్తాను కాశీపురమునకు అస్తినాపురాధీశుడను చెంతన మహారాజు యొక్క కుమారుడను దేవవ్రత నామదేవుడను భీష్మ బిరుదాంకితుడను భీష్ముడను వచ్చాను అక్కడ సింహాసనం పైన కూర్చోండి ఉచితాసనం అవును మహాప్రసాదము ఎందరెందరో మహనీయులు గొప్పవాళ్ళు రాజాది రాజులు బలవంతులు వచ్చారు ఈ యొక్క స్వయంవరమునకు మునుముందుగా ఎవరు వచ్చి ఈ యొక్క ధనసును లేవనెత్తవలయునని మనవి చేస్తున్నాం ఏమయ్యా ఎందరెందరో మహారాజులందరినీ ఈ స్వయంవరంలోనికి పిలిపించి తుచ్చమైనటువంటి ఈ ధనస్సును పెట్టి ఈ ధనస్సు లేవనెత్తమని పలుకుతున్నావు అవును అదియా అది ఒక లెక్కయ్యా తుచ్చమైనటువంటిది ఈ ధనస్సు కొండలనే పిండి చేయమందువ ఎలాంటి మహావీరులతో యుద్ధము చేయమందువ పోరాటము చేయమందువ అలాంటి మహావీరులు ఉండగా ఇది ఒక తుచ్చమైనటువంటిది అయ్యా సాల్వా కలాపాలతో ప్రయోజనం లేదు వీరుడవైతే విలువలేవనెత్తు అంతే కాని నేను వీరుడనని ఇది తుచ్చమైందని స్వయంవరములో ప్రకటించినటువంటి యొక్క ధనస్సును తృణీకరించి మాట్లాడము రాజద్రోహం అయితది ఇక్కడ సభను ధిక్కరించి మాట్లాడము సభ ధిక్కారం అనిపించుకుంటది ఎందరెందరో వీరాది వీరులు మహారాజులు యోధాది యోధులు ఉండబడినటువంటి ఈ సభస్థలిలోన మాలాంటి వీరులకు మాలాంటి రాజులకు మాలాంటి మహనీయులకు ఇలాంటి స్వయంవరము చెల్లును కాని పెళ్లియే లేనటువంటి బ్రహ్మచారివి ఈ ఆడవాళ్ళతో సంబంధమే లేనటువంటి బ్రహ్మచారి నీకేంటి సంబంధం కూడా ప్రలాపాలు పలుకుతున్నావు ప్రహ్లాదములు పలికేటువంటి నీచుడా
ఇలాంటి స్వయంవర రంగంలో ఉన్నటువంటి ఒక నీచులు, ఉన్నటువంటి ఒక వాచాలులు, ఉన్నటువంటి ఒక దుర్బలులు ఎందరో మరెందరో ఉందిరని తెలియను. కానీ నన్నే ధిక్కరిస్తావా? నీవెంత, నీ బ్రతికెంత? మధ్య నిశ్చిత చరంబల చేత నీ గుండెను పిండి మహారాజుగారా, ఇది స్వయంవరం, కథన రంగం కాదు. యుద్ధం చేయడానికి మా బిడ్డలను గెలచి ఈ స్వయంవరములో ధనస్సును లేబట్టి నా బిడ్డలను గెలుచుకొని పోవాలి. కానీ ఇది యుద్ధం కాదయ్యా. స్వయంవర రంగాన్ని సమర రంగముగా మార్చడానికి నాకు ఇష్టం లేదు. వీరులవైతే వీలు లేవనెత్తు. అవకాశము మును ముందుగా నీకేను సంగుతున్నాను.